తనపై వచ్చిన ఆరోపణలు వాస్తవాలు కాదని అవాస్తవాలని అనంతపురం జిల్లా ఎంఆర్పిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కత్తుల కొండయ్య పేర్కొన్నారు. పెద్దవడగూరు విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతంలో చిత్రచేడు గ్రామంలో నరసమ్మ ఇంకొక వ్యక్తి మధ్య భూతగాదా ఉన్న మాట వాస్తవమే. అయితే అది అప్పటి అధికారుల దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందన్నారు. ఇద్దరికీ న్యాయం చేయాలని కోరామని ఎవరిని ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా ఇద్దరికీ సమన్యాయం చేయాలని కోరామన్నారు. ఎలాంటి ఉద్దేశం లేదని తనపై వ్యక్తిగతంగా దెమ్మగుడికి చెందిన రామదాసు బాలచంద్ర తనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారన్నారు. నన్ను మానసికంగా హింసిస్తున్నారని అన్నారు. ముందుగానే హార్ట్ పేషెంట్, షుగర్ పేషెంట్ అని ఇలాంటి ఇబ్బంది పెడితే తనకు ఏమైనా జరిగితే వారే కారకులవుతారని అన్నారు. కావున అధికారులు స్పందించి న్యాయం చేయాలని కోరారు. అలాగే చిత్రచేడుకు చెందిన బాధితులు కూడా కొండయ్యకు ఎలాంటి సంబంధం లేదని తనకు అన్యాయం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపైన ఎంఆర్ఓ గారు, ఆర్డీఓ గారు, కలెక్టర్ గారు నిర్ణయం తీసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. నంబర్లో గల భూమి దాదాపుగా 160 ఎకరాలు ఉంది. 160 ఎకరాల్లో 200 మంది జీవనం సాగిస్తున్నారు. దాంట్లో కూడా నరసమ్మ అనే వ్యక్తి సాగు చేసుకుంటుంది. యాక్చువల్గా అయితే ఆ 50 సెంట్లలో ఉన్న భూమి మాత్రము నాగన్నదే. దానికి ఎటువంటి సంబంధం లేదు నరసమ్మకి. ఈ భూమి తదితర మొత్తం దాని యొక్క డైక్లాట్ కానీ దానికి సంబంధించిన భూమి యొక్క వివరాలన్నీ తీసుకొని మన మీ గ్రామంలో అయితే ఎస్సీలు ఎవరైతే ఉన్న దాంట్లో ఉన్న 200 మందిని విచారించి వారిని విచారించి ఈ భూమి నాగనదా నరసమ్మదా అది ప్రభుత్వమే తేల్చి అధికారులే దాన్ని తేల్చి ఈ యొక్క సమస్యని వారి భార్య నుంచి వాళ్ళని తప్పించాలని నేను మనవి చేసుకుంటున్నా. ఇది ఒక కొండయ్య అనే వ్యక్తి ఓన్లీ ఒక అధికారుల దగ్గర పోయి మాట్లాడించాయా ఈ సమస్య ఉంది, మా దళితులు ఇలా కొట్లాడుకుంటున్నారు, ఈ విషయం మీద మొర పెట్టుకునేందుకువలన ఒక నరసమ్మ ఈమె కక్ష కట్టుకొని తప్పుడు కేసులు పరాయిస్తోంది, అది కాదు. పెద్ద మంచిగా ఏదైనా వెళ్తే మంచి చెడలు చూసుకుంటేనే కానీ నువ్వే రాకుంటే ఈయన వెళ్ళేవాడు కాదు. అసలుకి కొండయ్యకి ఎటువంటి సంబంధం లేదు. మరలాగిలా ఇలాగ రివిట్ అయితే గిన మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న మొత్తం అన్ని సంఘాల నాయకులంతా ఏకమయ్యి ఈ సమస్యకు మేము కలెక్టరేట్ని ముట్టడి చేసి ఆ సమస్యను మేము కలెక్టరేట్లోనే తెలుసుకుంటాము, ఇంతవరకు రానేమో అని విధంగా నేను అంబేద్కర్ ఆశయ సాధన సేవా సమితి రాష్ట్ర అధ్యక్షునిగా నేను డిమాండ్ చేస్తున్నాను. అయ్యా నేను దాదాపు 96లో రౌడీ షీటర్గా నాకు ఆ రోజుల్లో ఈ విధంగా అధికారులు పెద్ద మనిషిగా పిలిపించి స్టేషన్కి అయ్యా ఏం లేదని పిలిపించడం జరిగింది. మేము కూడా దాన్ని ఏదో పెద్ద మనిషిగా రీతిగా పోతే ఏమవుతుంది అన్నట్లు పోయాము. అయితే దాన్ని ఇంకో రకంగా మలుచుకొని మమ్మల్ని ఈరోజు రౌడీ షీటర్ అనే వాయించి జనాలకి ముద్ర వేసి జనాలకు వాయిస్ వినిపిస్తున్నాడు. నేను 96 దాదాపు ఇప్పుడు 22 ఏళ్ళ వరకు ఎంఆర్పిఎస్లో కొన్ని సంఘాలలో పనిచేసుకుంటూ వచ్చిన, ఎక్కడన్నా అక్రమాలకు పాల్పడింటే నేను వీరన్నపల్లె కావచ్చు, కొండూరు కావచ్చు, దిమ్మగూడు కావచ్చు, చిత్రచేడు కావచ్చు, మిడుతూరు కావచ్చు, వేరే గ్రామాలలో ఎక్కడన్నా కూడా నా గురించి ఒక రైతు కానీ ఒక దళితు కానీ నా మీద అయ్యా పలానా అక్రమ కేసు ఇట్లా కొండయ్య చేశాను ఎక్కడన్నా ఫిర్యాదు చేసింటే కూడా ఈరోజు కూడా నేను అందరికీ అధికారులకు సరెండర్ అవుతా. దాదాపు నేను నా జీవితకాలంలో 13 ఏళ్ళ వయసులోనే నేను కడప జిల్లాకు పోయి రాజంపేట, పొద్దుటూరు మా తల్లిదండ్రుల స్థాయిలోనే ఆ రోజు మాకు తండ్రి లేడు. నేను ఆ రోజు వరకు ఈరోజు వరకు కష్టపడి బతికాను. నేను అనంతపురం జిల్లాలో కూడా దాదాపు 20 ఏళ్ళు పనిచేశాడు. అయితే నేను ఓటర్లో కప్పులు కడిగి బతికుడిని, కానీ నరసమ్మ అనే వ్యక్తి నన్ను తప్పుడు సమాచారం తీసుకుపోయి ఆ మీద కేసులు బనాయించుకుంటూ తప్పుడు ఆరోపణ చేసుకుంటూ ఈమె వెనకలు ఉండే వాళ్ళు ఎవరైనా సరే దాదాపు ఎంక్వైరీ చేసి అధికారులు నాకు న్యాయం చేయాలని కోరుతున్నా. నేను నాగన్నకి ఆ రోజు పరిస్థితి ఎంఆర్ఓ గారు కొండయ్య ఇది తకరారు ఉంది సమస్య మీరు వచ్చి తెలిచండి అని చెప్తే, సార్ నీ మాట విన్నారు నా మాట విన్నారు, మీరు పోలీసు వారికి చెప్పి కొన్ని రోజులు మీరు సస్పెండ్గా చేసి ఇద్దరికి న్యాయం చేయండి అని నేను అధికారుల దృష్టికి తీసుకోవడం జరిగింది. అయితే అట్లనే కొనసాగకుండా అది 6 సంవత్సరాల వరకు ఈ రోజు వరకు తెగుకోకుండా సమస్య విషయంది. ఆ గ్రామానికి చెందిన నరసమ్మ అనే వియ్యంకుడు వాళ్ళు తన కొడుక్కి ఆ ఊరి గ్రామంలో వివాహం చేసుకున్నాను బట్టి ఆయన తెంపుకోకుండా గలాట్లు సృష్టించుకుంటా, గతంలో కూడా ఎక్కడో చనిపోతే మనుషులు అయ్యా పలానా కొండయ్య చంపినాడు, పలానా రమణ చంపినాడు, ఈ విధంగా కేసులు బనాయిస్తే ఆ కేసులు బనాయిస్తున్న అరవింద్ర డిఎస్పీ గారు, రామకృష్ణ ఎస్ఐ గారు వీళ్ళంతా పరిపెట్టిగా ఎంక్వైరీ చేసి
అయ్యా ఇది ఫాల్స్ కేసు గతంలో మరి చాట గేని పెడితే మీరు చట్టపరంగా కేసులు పెట్టి మిమ్మల్ని ఇది చేస్తామని చెప్పి ఆ రోజు అధికారులకు హెచ్చరిక జరిగింది కానీ మరి కూడా ఆయన పద్ధతి మార్చుకోకుండా రామదాస్ ఇతని ఈఎంఐ వెనకాల ఉండి కథ నడిపించుకుంటూ మానసికానికి ఒత్తిడి గురి చేసుకుంటూ తప్పుడు కేసులు బనాయించుకుంటూ చలమానిగా తిరుగుతున్నాడు ఆయన ముందుకు రాడు సమస్యలు పెంచాడు ఎవరికి మీకు సొంతం అన్నదమ్ముల పిల్లకైనా గలాట పెట్టి కేసులు పెట్టుకునే కాలాలు ఉండవు మీరు పరిపెట్టిగా ఎంక్వైరీ చేయండి నామిన్ చేయండి అయిన్మెన్ చేయండి నేనేమైనా తప్పు చేసింటే అధికారులకి నేను తల వంచి ఈ వాళ్ళకి ఏ శిక్ష చేసినా నడుస్తాం గతంలో కూడా తప్పుడు కేసుకు బలి నేను శిక్ష అనిపిస్తున్నాను అయితే అది హైకోర్టులో ఉంది కానీ మేము తప్పు చేయలేదు కాబట్టి కోర్టుకు వెళ్తున్నాం హైకోర్టుకు వెళ్తున్నాం కానీ నన్ను ఇట్లా వేధించడం వల్ల నేను మానసికంగా వేదన గురవుతున్నాను నేను హార్ట్ పేషెంట్ షుగర్ పేషెంట్ దయచేసి అధికారులు నా రిక్వెస్ట్ ఏమంటే నేను గతంలో చేసిన గ్రామాలన్నీ విచారించుకోండి మిడుతూరు కావచ్చు కొండూరు కావచ్చు వీరన్నపల్లె కావచ్చు దిమ్మగూడు కావచ్చు తిచ్చర్చేటు కావచ్చు దాదాపు నేను ఈ పెద్దవుడుగుర మండలంలో కూడా అంబేద్కర్ భవనం కావాలని 10 సెంట్ల కోసం ఫైట్ చేసిన గ్రామాలలో 10 సెంట్లు ఇచ్చారు ఆ విధంగా కూడా నేను ఫైట్ చేసుకుంటూ వచ్చిన అధికారులకి అయితే స్పందించి అధికారులు కూడా 10 సెంట్లు కేటాయించినారు ఇట్లా నన్ను మానసికంగా ఒత్తిడి గురి చేస్తున్నారు కాబట్టి దయచేసి నా మీద అధికారులు దయచేసి ఇది విచారణ జరిపి న్యాయం ఉండే వాళ్ళకి పక్క చూడమని చెప్పి నేను ఇగ్విచ్ చేస్తున్నా మీకు మా ఉత్తర్లకు నమస్కారం సార్ అతని కొండయ్య అని ఆయన ఇబ్బంది లేకుండా ప్రతి వాళ్లకు న్యాయం చేసుకుంటేనే వస్తున్నాడు కొండూరు అట్టుంటొచ్చి ఈరండపల్లె అట్టుంటొచ్చి దిమ్మగూడు అట్టుంటొచ్చి చిత్తర్చేడు ప్రతి వాళ్లకు సహకరించిన ఇప్పించుకుంటా న్యాయం చేసుకుంటా వస్తున్నాడు అతను న్యాయమే చేసినాడు కానీ అతనికి ఎవరికే కానీ అన్యాయం చేయలేదు ఇది ఆ అమ్మ నేను ఆనాడు భూమి ఏదో బోర్లు వేసుకుంటానంటే నా పేరు సాకి గోవింద్ అంబేద్కర్ ఆశయ సాధన సేవా సమితి రాష్ట్ర అధ్యక్షులు ఎస్సీ ఎస్టీ పరిరక్షణ సమితి మెంబరు ఈరోజు ఎన్నో తప్పుడు కేసులు పెడుతూ తప్పుడు సమాచారాలు తీసుకుంటూ కనీసం నిజ నిర్ధారణ చేయకోకుండా కేసులు కడుతూ ఈరోజు మానసికంగా ఇబ్బందులు పెడుతున్నారు ఒక పెద్ద మనిషిగా ఉన్న కొండయ్య గారిని దాదాపుగా వందలాది మంది ఎస్సీ ఎస్టీలు ఆయన న్యాయంలో చాలా మంది ఈరోజు జీవనం గడుపుతున్నారు ఈరోజు ఓన్లీ ఒకే ఒక 50 సెంట్ల విషయంలో ఈ ప్రభుత్వం చొరవ తీసుకోక వీళ్ళని ఈ యొక్క నర్సం అనే వ్యక్తి కొండయ్య నాగన్న వీర మధ్య జరుగుతున్న దానికి పెద్ద మనిషిగా వెళ్ళిన కొండయ్య గారికి ఎటువంటి సంబంధం లేదు వారి పైన తప్పుడు ప్రచారం చేస్తూ ఒక నాయకుడిని ఇబ్బంది పెట్టడం ఇది సమన్యాయం కాదు ఈ విధంగా ఇబ్బంది పెడితే రాబోయే కాలంలో అతనికి ఏమైనా జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాల్సిందంటే మేము గట్టిగా దీని విధంగా చెప్తున్నాము ఈరోజు ఈ ప్రభుత్వం చొరవ తీసుకునే ఈరోజు గ్రామంలో ఉన్న రైతులకి దళితులకు ఒకరికొరికి రంపులు కొట్లాటలు జరుపుతూ ఈ ప్రభుత్వం సమస్య చూస్తోంది ఈ ప్రభుత్వం కనీసము ఈ అధికారులు కొంచెం స్పందించి ప్రాణాలను కానీ మానాలను కానీ కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానికే ఉందని ప్రభుత్వంలో పనిచేస్తున్న అధికారులకే ఉందని నేను మనవి చేసుకుంటున్నాను.